Sai Baba ki jai. Sai Baba ki jai. Sai Baba ki jai. Arre Guru garu, ippudu nenu cheppe plan mana muguriki tappa evariki teliyakoddu. Guru garu, vante vintundi. దానికి మెడకై ఎక్కువ తలకై తక్కువ. విన్న అదేం చేస్తుంది? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు అర్ధరాత్రి షిరిడి నిద్రపోతున్న సమయంలో బాబాని శాశ్వత సమాధిలోకి పంపేద్దాం. కొప్పరిగా నుంచి కిరాయ గుండాల్ని రప్పించండి. ఆ సాయి బాబాని ముక్కలు ముక్కలుగా నరికించండి. చూసింది కళా నిజమా? బ్రహ్మ భ్రాంత. ఈ కథలతోటి మా పని లేదు, మీరే ఉంచుకోండి. ఈ కత్తులు మన చేతుల్లో చూస్తే బాబాలు మనమే చెప్పేవనుకుంటారు. ఏం చేద్దామరా? వచ్చారా? బాబాని ముక్కలు ముక్కలుగా చేశారా? చెప్పరేంట్రా? బాబాని చంపేశామనే శుభవార్త చెప్పండి రా. టెన్షన్గా ఉంది బాబా. ముక్కలు ముక్కలు అయిపోయాడు. శబాష్ శబాష్. ఈ ఊరికి పట్టిన శని వదిలేంది, ఇక ఈ పాటియాకి తిరిగేలేదు. గురువు గారు, బాబా చనిపోయింది నిజమే, కానీ చంపింది మేము కాదు. మీరు కాదా? కాదు, మేము వెళ్ళేసరికి బాబా ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాడు. అవునా? ఎవడు చేసి ఉంటాడు? ఎవడైతే ఏంట్రా, బాబా పిడ విరగడ అవ్వాలనుకున్నాం, అయింది. సంతోషించాల్సిందే, పోయి బాధపడుతున్నారు ఏంట్రా? మేము బాధపడేది మీ విషయంలో గురువు గారు. బాబాకి ఊర్లో ఏకైక శత్రువు మీరే. బాబా చెప్పింది ఎవరని ఊర్లో వాళ్ళు ఆరాధిస్తే ముందు అనుమానించేది మిమ్మల్ని. ఊళ్ళో వాళ్ళందరూ కర్రలు తీసుకుని రావడం ఖాయం, మిమ్మల్ని ఎరగొట్టడం ఖాయం, పోలీసులు రావడం ఖాయం, మిమ్మల్ని ఉరి తీయడం ఖాయం, అమ్మగారు పొట్టు పోవడం ఖాయం. ఆపండిరా. నన్ను అనుమానించకుండా ఉండాలంటే మీరు తీసుకెళ్లిన కత్తులని ఎవరి ఇంట్లోనైనా పడేయండి. ఇంకెక్కడ కత్తులు గురువు గారు? భయపడి బావిలో పాడిసా? కాడిదల్లారా, కాడిదల్లారా. ఇప్పుడు ఏం చేయాలరా? మీరు బాబా మసీదు వైపు వెళ్ళటం ఎవరైనా చూసారా? నానవళి చూశాడు. అడుగడుగున సాయి. ఇంత రాత్రి వేళ ఇక్కడేం పనరా? మేము దీనికి వెళ్తున్నామండి. దీనికి కాలంతో పని లేదు కదండి. మరి వాళ్ళు ఏం లేదండి, రాత్రి వెళ్తున్నప్పుడు దెయ్యాలే ఉంటాయి కదండి. తోడుగా ఉంటారండి, రాక్షసులు తీసుకెళ్తున్నాం. ఇవాళకి వెళ్ళము, ఆపుకుంటాం. దొరికాడు పిచ్చాడు, ఎప్పుడు ఏం చేస్తాడో వాడికే తెలియని సన్నాసి. బాబాని చంపింది వాడేనని జనాన్ని నమ్మించండి. మీకేం కావాలని ఇస్తాను. బాబాని నరికేశారు, బాబాని చంపేశారు, బాబాని నరికేశారు, బాబాని చంపేశారు, బాబాని నరికేశారు, బాబాని చంపేశారు, బాబాని నరికేశారు. బాబాని నరికేశారు. అమ్మా అమ్మా అమ్మా.
పని చేశారు. బాధపడకండి, వారి సంగతి తెలుద్దాం. చెప్తున్నాం కదా బాబా, సాయిబాబా ముక్కలు ముక్కలైనా నిన్ను ఎలా చూడాలి? ఇక్కడ నేను చూడలేను. ఈ కళ్ళకు గంతులు కట్టండి. కళ్ళకు గంత కడితే ఎలా చూస్తారండి? తడివి తడివి చూస్తుండ్రా. ఐ కాంట్ సీ, ఐ కాంట్. నేను చూడలేను. కళ్ళు తెచ్చి చూడండి. చూడలేను. నేను నానావళిని చెప్తున్నాను, చూడు. నిచ్చెన లేకుండా ఎలా దిగారు? ఆయనకి గాలిలోనే మెట్లుంటాయిరా. సాయిబాబాకి, సాయిబాబాకి. భాటియా, నువ్వు అనుకున్నట్టు జరగలేదని కంగారు పడుతున్నావా? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. ఏయ్ ఎదవల్లరా, బాబా ముక్కలు ముక్కలు అయిపోయాడని చెప్పారు కదరా. మూర్ఖుడా, బాబా ఋషులకు మహారుషి, యోగులకు మహాయోగి, గురువులకు సద్గురువు, సిద్ధులలో మహాసిద్ధి కలవాడు. ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఖండయోగం బాబాకి తెలుసు. ఆయన శరీరాన్ని విడగొట్టగలడు, మళ్ళీ అతికించగలడు. అదే ఇప్పుడు జరిగింది. ఏంటో కన్ఫ్యూజన్ గా ఉందిరా, ఈ విడిపోవడం ఏంటో అతుక్కోవడం ఏంటో. భాటియా, ఆకలి వేస్తే అన్నం తిని ఆ బాధను పోగొట్టుకోవచ్చు, రోగం వస్తే ఔషధాన్ని తీసుకుని తగ్గించుకోవచ్చు, కడుపులో ఉన్న ద్వేషాన్ని ప్రేమతో పోగొట్టుకోవచ్చు. నేను చెప్పింది అర్థం కాలేదా? పదండి, ఏదో జరిగేలప్పుడు ఎప్పుడప్పు ఇక్క లాభం లేదు బాబా, అంతా చూడాల్సిందే. బట్ హౌ, హౌ? మీరు హౌ హౌ అని మానండి బాబు, లేకపోతే కుక్క మీ పిక్క లాగేస్తుంది. మహంతే, అరే అక్కడ అందరి ముందు దొంగ ఎడుపు ఏడ్చి ఏడ్చి అలసిపోయాను. పేగులు కేకలు పెడుతున్నాయి. వేడివేడి రొట్టి రెడీ చేయి. రొట్టి వేడి వేడి రొట్టి అక్కడ చూడండి. ఇదేంటి ఇల్లు, ఇల్లంతా అయిపోయిన సంతాల ఉంది. పిల్లలు తిరగాల్సిన ఇంట్లో గుర్రాల్ని వంటల్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ దిక్కు వల్ల ఉంటే ఇంట్లో తలబెట్టి దొరికినవన్నీ తినేసి నన్ను వదిలేసింది. గురుగారు, మీకు అప్పుడే చెప్పా, వంటే మెడపెట్టి వెంట అంది అన్నా, మీరేమో ట్రిప్ అన్నారు. బాబా జాలికి పోవద్దు అంటే విన్నారు కాదు, ఇదిగో ఇలా పగ తీర్చుకుంది. గురుగారు, ఈసారి మనం పెద్ద ఎరువును కొనుక్కుందాం. పెడితే తొండం పెడుతుంది, లేకపోతే అమ్మగారికి దండం పెడుతుంది. చంపేస్తాను వెదవల్లారా, ఉన్న సొమ్మంతా గుర్రాల్ని వంటల్ని మేపడానికే సరిపోయింది. ఇంకా ఏనుగునుకుంటే దాన్ని మేపడం కోసం మేయగారు నన్ను నమ్మిన అమ్మేస్తారు.